తెలుగు రుచికి స్వాగతం. మన రోజువారీ జీవితంలో ఎంతో మమేకమైన ఇడ్లీలను తయారు చేసే వినూత్న మరియు సాంప్రదాయ పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. గోధుమ రవ్వ ఇడ్లీ. గోధుమ రవ్వతో ఉప్మా చేసుకోవడమే కాకుండా ఇడ్లీ కూడా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేర్చుకుందాం. ముందుగా కడాయిలో నెయ్యి వేసి వేడి చేసి అందులో గోధుమ రవ్వ వేసి వేయించాలి. తర్వాత అందులో రవ్వ వేసి కలిపి వేయించాలి. అందులో జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలిపి వేయించాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వేసి చల్లార్చాలి. తర్వాత అందులో మజ్జిగ పోసి కలిపి ఈ పిండితో ఇడ్లీ చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుని పైన కొత్తిమీర చల్లుకుంటే గోధుమ రవ్వ ఇడ్లీ రెడీ. ఈ గోధుమ రవ్వ ఇడ్లీను చట్నీతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.